టాలీవుడ్ మరియు కాలీవుడ్ సినీ వర్గాలు నోరు వెళ్లబెట్టేలా అక్కినేని నాగ చైతన్య మరియు సమంతల వివాహం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 4-5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న నాగ చైతన్య మరియు సమంతలు ఈ నెల 6 మరియు 7వ తారీఖుల్లో హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఒకటి అయ్యారు. వీరి వివాహం గోవాలో చాలా వైభవంగా జరిగింది. పెళ్లికి దాదాపు 10 కోట్ల మేరకు సమంత ఫ్యామిలీ ఖర్చు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంత వైభవంగా జరిగిన పెళ్లిలో కట్నం ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమ వ్యవహారం కనుక కట్న కానుకలు ఏమీ లేవని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు ఈ పెళ్లికి సమంత కుటుంబ సభ్యులు రాలేదని అంటున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగ చైతన్యకు సమంత కుటుంబం ఏకంగా 100 కోట్ల కట్నంను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత సినిమాలోకి రాకముందే ఆమె ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అని చెప్పాలి. అయితే సమంత హీరోయిన్ అయిన తర్వాత బాగానే సంపాదించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా బిజినెస్లు చేసి సంపాదించారు. సమంత కారణంగా ఆమె తండ్రి మరియు సోదరులు అందుకే ఆమె పెళ్లికి దాదాపు 100 కోట్లు ఇచ్చేందుకు సైతం సిద్ధమైనట్లుగా సమాచారం అందుతుంది. ఒక తమిళ మీడియా సంస్థతో సమంత సోదరుడు మాట్లాడుతూ తాము 100 కోట్లు కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడట. తమిళనాడుతో పాటు హైదరాబాద్లో పలు ఆస్తులు ఆమె పేరుతో ఉన్నాయి. వాటితో పాటు కట్నంగా భారీ మొత్తంను చైతుకు ఇవ్వనున్నారు. కట్న కానుకల విషయం ప్రస్తావనకు వచ్చిన సమయంలో నాగార్జున పెద్దగా నవ్వేసి, మాకు సమంత పెద్ద కట్నం, మా వాడికి అంతకు మించిన కట్నం అవసరం లేదు అన్నాడట. అక్కినేని వారి స్థాయికి కట్న కానుకలు ఇచ్చే స్థాయి సమంత కుటుంబ సభ్యులకు లేకున్నా కూడా ఆడపిల్లవారి కుటుంబ బాధ్యతగా తమకు తోచిన మొత్తంను ఆస్తులను సమంతకు కట్నంగా ఇవ్వాలని భావిస్తున్నారు. అక్కినేని వారు వద్దన్నా కాదన్నా కూడా సమంత పేరు మీద ఆ ఆస్తులను రాసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. నాగ చైతన్యకు అక్కినేని ఫ్యామిలీ నుండే కాకుండా దగ్గుబాటి వారి ఫ్యామిలీ నుండి కూడా పెద్ద మొత్తంలో వాటా రానుంది. ఆ వాటాలతో పాటు ఇప్పుడు సమంతను చేసుకోవడం వల్ల మరో 100 కోట్ల వరకు ఆస్తులను చైతన్య పెంచుకున్నాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీల కట్న కానుకలు ఏంటి అనే విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ సమంత కుటుంబ సభ్యులు తమిళ మీడియా వద్ద ఓపెన్ అవ్వడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది. కట్న కానుకల సంగతి పక్కన పెడితే సమంత నాగ చైతన్యల జోడీ బాగుందని, ఇద్దరి వివాహం అద్భుతంగా జరిగిందని అంటున్నారు. ముందు ముందు వీరు ఇంతే సంతోషంగా ఉండాలి అని అంతా కోరుకుంటున్నారు. ఇద్దరు ఇంకా నటిస్తున్నారు కనుక ఇద్దరికి స్టార్ ఇమేజ్ ఉంది కనుక భవిష్యత్తులో వీరు భారీగానే సంపాదించవచ్చు. కట్నాలేమీ రాకున్నా, ఆస్తుల్లో వాటా ఏమీ రాకున్నా కూడా ఇద్దరు స్టార్ ఇమేజ్ తో రాయల్ గా బతకవచ్చని వారి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.